ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మో, సోఫా కాల్ కోస్తోందేంటి ఆంటీ? సోఫాలో నన్ను కూర్చోబెట్టి నా నడుం విరగొట్టి ఫంక్షన్ ఆపాలని చూస్తున్నారా? మీ ఎత్తులు నా దగ్గర సాగవే, నేనంత ఈజీగా పడేటట్టు కాదు. ఏంటి, ఏదో ఫినిషింగ్ టచ్ అన్నారు, ఎక్కడి ఎక్కడే ఉన్నాయి? అయ్యో అత్తయ్య, మీరు సరిగా గమనించట్లేదు. ఇటువైపు సోఫాలు అటువేశాం, అటువైపు సోఫాలు ఇటువేశాం. ఆహా, మాకు తెలుసులే. రా కూర్చో. లేదు, నేను ఆ సోఫాలో కూర్చోను. ఎందుకండి, సెకెట్లు ఏమైనా వేసాయా? సంగీత్ ఫంక్షన్ అంటే అందరు కుర్చీలో కూర్చొని చేసుకుంటారు, నేను మాత్రం వెరైటీగా నిలబడి చేసుకుందాం అనుకుంటున్నా. ఈ ఇంట్లో అందరూ పాటించేది సంప్రదాయం, వెరైటీలు కాదు. రా కూర్చో. బలవంతం చేస్తారేంటి, నేను కూర్చోను. కూర్చోడానికి ఏంటి ప్రాబ్లం? ఈ ఫంక్షన్ చేసుకోవడం ఆవిడికి ఇష్టం లేనట్టుంది. నేను అలా అని చెప్పానా? మరే కూర్చో. లేదు, ఆ సోఫాకి కాలు సరిగ్గా లేదు. అయితే ఎవరైనా సోఫా కాలు విరిగేలా చేశారనుకుంటున్నావా? నా ముందే కదే సోఫా కాలు కోసేశారు, ఇప్పుడు మళ్ళీ నన్నే అడుగుతారు దొంగ మహల్లారా? తన్నే అడుగుతావేంటి పూజ, తనకేమైనా కనపడుతుందా ఏంటి? ఆపండి, ఫంక్షన్ కి టైం అయిపోతుంది, కూర్చోబెట్టండి. రా నాన్న. రా. వద్దండి. ఏం పర్వాలేదురా. ఏనుగు పిల్లల అక్కడేం చేస్తున్నావురా, వచ్చే ఫోటోలు తీ. రెడీ స్టడీ స్మైల్. అడుగుతారేంటి, సోఫా విరిగిపోయింది, నా నడుము కూడా విరిగిపోయింది. నేను అక్కడికి చెప్తూనే ఉన్నాను సోఫా కరెక్ట్ గా లేదని, కూర్చో కూర్చో అన్నారు. అమ్మా, తన చూస్తుంటే నడుము విరిగిపోయినట్టుంది, ఇంకా ఫంక్షన్ క్యాన్సిల్ అయ్యా. ఏ నువ్వు ఉండరా, తనని లేపండక్క. నడుము మీద ఆయింట్మెంట్ రాశాను కదా, తగ్గిపోతుందిలే. అమ్మా అబ్బా, ఏం కాదు, నా కాలు విరిచేసింది. వెనికింది కదా, సెట్ చేస్తున్నా. దొంగ మొహల్లారా, సెట్ చేయడం కాదే, నన్ను టార్చర్ చేస్తున్నారు. ఆ
తగ్గిపోతుంది. ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు. ఓ గిల్ల ఏం కాదంటావేట దొంగ మొహందానా. ఏంటండి సంగీత్ ఫంక్షన్ అంటే ఆటలు ఆడాలి డాన్సులు చేయాలి. మేడం గారిని చూస్తే లారీ గుద్దేసిన కరెంటు పొల్లా ఇలా వంగిపోయారు. ఇప్పుడు ఈ ఫంక్షన్ అవసరమా? బండి ఏం మాట్లాడుతున్నావు? తను ఇలా బాధపడుతుంటే ఎవరైనా ఫంక్షన్ చేసుకుంటారా? ఫంక్షన్ క్యాన్సిల్. ఖచ్చితంగా అవసరం లేదు. అవును ఫంక్షన్ బెస్ట్. అన్నీ మీ డిసిజన్స్ అయినా నన్నేం అడగరా? ఒక 10 నిమిషాలు రిలాక్స్ అయితే అప్పుడు పాటలు పాడతాను డాన్సులు కూడా వేస్తాను. మీరు వెళ్ళండి. బెడ్ కతుక్కుపోద్దా అనుకుంటే కుంటి గుర్రంలా నడుచుకుంటూ వస్తుంది. ఏంటి ఏమండి మీరు రెడీయా? దేనికి? ఆ దేనికేంటి, సంగీత్ ఫంక్షన్ కి డాన్స్ చేయాలి కదా. ఒక పక్క కొంటున్నావు డాన్స్ ఎలా చేస్తావు? కాబోయే భర్తతో కలిసి 2 స్టెప్పులు వేస్తే అన్ని వాటంతటవే సెట్ అయిపోతాయి. కాళ్ళు సెట్ అయిపోవచ్చు కానీ నీ కళ్ళు సెట్ అయిపోవు కదా. అందుకే నువ్వు బాగు, ఆయనతో నేను డాన్స్ చేస్తాను. వాడితో నువ్వు డాన్స్ చేయడం ఏంటి? అది కాదత్తయ్య, తనకి కళ్ళు కనబడవు కదా. చెవులు వినబడతాయి కదా, పాట వినబడుతుంది కదా, స్టెప్పులు నొక్కొచ్చు. ఇక్కడ ఏ వస్తువు ఎక్కడుందో నీకెలా తెలుస్తుంది? డాన్స్ చేస్తూ అటో ఇటో వెళ్ళి కింద పడిపోయావనుకో. ఇందాక నడుం విరిగినట్టు ఈసారి కింద పడి తల పగిలితే మోసుకుపోవడమే. కాబట్టి ముందు నేను ఆయనతో డాన్స్ చేసి ప్లేస్మెంట్ ని సెట్ చేస్తాం. కూర్చో. అత్తయ్య గారు మీరు కూర్చోండి. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.